నమస్తే. ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలతో ఇవాళ మన ఏపీ వ్యూకి స్వాగతం. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. వాడవాడలో శివరాత్రి సంబరాలు, భక్తులతో పోటెత్తుతున్న శివాలయాలు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్, విద్యార్థి సమ్మేళనంలో విద్యార్థులకు పిలుపు. తపస్య రెసిడెన్షియల్లోని విద్యార్థుల హల్చల్, కళాశాల ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం. శివ శివ అంటే చాలు, కోటి పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు. శివలింగోద్భవ రూపం దాల్చిన రోజు అంటే శివరాత్రి నాడు త్రికంఠుడిని మనసార సేవిస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు సంపాదించవచ్చనేది అనాదిగా వస్తున్న ఆచారం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్టీవీ స్పెషల్ స్టోరీ. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మహాశివరాత్రి చెప్పబడుతుంది. జీవిత కాలంలో ఒక్కసారైనా శివరాత్రి రోజున ఉపవాస జాగరణలతో శివుణ్ణి పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈ రోజున తనని ఎవరైతే త్రికరణ శుద్ధిగా పూజిస్తారో, ఉపవాస జాగరణలతో సేవిస్తారో, వాళ్ళని తాను అనుగ్రహిస్తానని సాక్షాత్తు సదాశివుడు పార్వతీదేవితో చెప్పినట్టుగా పురాణాలు ప్రస్తావిస్తున్నాయి. లోక కళ్యాణం కోసం శివుడు మాఘబహుళ చతుర్దశి రోజున లింగరూపంలో ఆవిర్భవించాడు. అలా ఆయన జ్యోతి స్వరూపుడై ఆవిర్భవించిన అర్ధరాత్రి సమయాన్నే లింగోద్భవ కాలమని అంటారు. ఆదిదేవుడి అనుగ్రహాన్ని కోరుతూ ఈ సమయంలోనే ఆయనకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున పరమశివుడి పూజ, ఉపవాసం, జాగరణ అనే మూడు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా త్రిలింగ క్షేత్రాలలో ఒకదానిని కానీ, పంచారామాలలో ఒకదానిని కానీ, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకదాని కానీ దర్శించడం వలన అనేక జన్మల పాటు అనుభవించవలసిన పుణ్య ఫలాలు వెంట వస్తాయి. ఇక ఈ రోజున ఎవరి శక్తిని అనుసారం వారు ఇతరులకు దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇదే రోజున లింగోద్భవ కాలం సమయంలోనూ పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుంది. ఈ విధంగా తనువును మనసును శివుడికి అంకితం చేస్తూ శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని చెప్పబడుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై యూపీఏ నేతల వ్యాఖ్యలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైట్నగర్ మండలం పెద్దంబర్పేట రాఘవేంద్ర నగర్ లో దొంగలు భీభత్సం సృష్టించారు. 5 తులాల బంగారం, 150,000 నగదు అపహరించుకుపోయారు. పెద్ద అంబర్పేట్ రాఘవేంద్ర నగర్లో నివాసం ఉంటున్న నరసింహగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి 2 గంటల ప్రాంతంలో నక్సలైట్స్ అంటూ డోర్ తీయకపోతే చంపేస్తాము అంటూ 4 వ్యక్తులు ముసుగులతో ఇంట్లోకి ప్రవేశించారు. నరసింహగౌడ్ను తాడుతో కట్టేసి అతని తల్లి భార్యపై బెదిరించి దాడి చేసి నగదును బంగారాన్ని దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు ఆరుగురు చేతులు పట్టుకొని కట్టేసి అల్మారి తీసి సూట్ కేసు, డాక్యుమెంట్, అందులో క్యాష్ 150,000 క్యాష్ వేరే వాళ్ళకు ఫ్లాట్కు కట్టాలని తెచ్చిపెట్టినా. ఆమెకు చెప్పి పెట్టినా కూడా రిసీవ్ రాసి పలానా ఆయన వస్తాడు 150,000 ఆయనకు కట్టు అని చెప్పి ఆమె చెప్పి పెట్టి, ఎందుకంటే నేను రేపు సారు కేసీఆర్ వస్తున్నాను. తెలుగు ప్రజలను ఢిల్లీ పెద్దలు అవమానించారని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో విద్యార్థి సమ్మేళనంలో మాట్లాడుతూ
తెలుగు ప్రజలను పార్లమెంట్ సాక్షిగా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్లమెంట్లో అధికార ప్రతిపక్ష పార్టీలు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న నోవా ఇంజనీరింగ్ కళాశాల 8వ వార్షికోత్సవం 2K14 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వోఏఐటియుసి సరోజ్ కుమార్ జూనియర్ పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు ఆట పాటలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. గణేష్ గారికి, ప్రభు గారికి, రమేష్ గారు, ఎల్పి అటోర్నీ, ఫ్యాకల్టీ, సీనియర్ టీమ్ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.